నమస్కారం. శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సచివాలయ కార్యాలయ ఆకస్మిక తనిఖీ, సేవలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ. ప్రభుత్వ చౌక దుకాణాలను తనిఖీ చేసిన కమిషనర్ వెంకటకృష్ణ, తహసీల్దార్ రవికుమార్. చర్యలు తీసుకుంటామన్న కమిషనర్ వెంకటకృష్ణ. స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగస్వాములు కావాలన్న కమిషనర్ వెంకటకృష్ణ. లాక్డౌన్ నిబంధనలు పాటించాలన్న త్రిటౌన్ సిఐ మోహన్ రెడ్డి. వార్డు సచివాలయాల్లో అందిస్తున్న సర్వీసులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ పేర్కొన్నారు. డిపార్ట్మెంటల్ మీ సేవల నుంచి పొందే 545 సర్వీసులు అందజేయనున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. స్థానిక పద్మావతి నగర్లోని 15-16 వార్డు సచివాలయ కార్యాలయాలను కమిషనర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యాలయాల్లోని రికార్డులు పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కార్యాలయాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి వివరాలతో కూడిన పోస్టర్లను డిస్ప్లే చేయనున్నట్లు చెప్పారు. సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా ప్రభుత్వ సూచనలు పాటించాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్ణీత వేళలు పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకి వార్డు సచివాలయం అందిస్తున్నాము. అంటే అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సర్వీసులు, ఇంతకుముందు మీ సేవా కేంద్రాలు ఇచ్చే సర్వీసులు మొత్తం కూడా మనం వార్డు సచివాలయాలు అందిస్తున్నాము. ప్రజలకు ఆ విషయం తెలియాలి. 542 సర్వీసులు ఇచ్చినటువంటి ఆ యొక్క సర్వీసు సంబంధించి ఎన్ని రోజులలోపు మనం పూర్తి చేస్తాము ఆ టైం కూడా చెప్తున్న బయట పెట్టాము. ఎంత డబ్బు కట్టాలి, 5 రూపాయలా 10 రూపాయలా ఎంత అనేది కూడా బయట పెడుతున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమాల యొక్క లబ్ధిదారుల జాబితా ఎవరు, తిరస్కరించిన జాబితా ఏముంది అది కూడా పెడుతున్నాము. సంక్షేమ క్యాలెండర్, అంటే రాష్ట్ర ప్రభుత్వము ఏ నెలలో ఏ విధమైన సంక్షేమ కార్యక్రమం చేస్తుంది, అమ్మఒడి ఏ నెలలో ఇస్తున్నాము, వాహనమిత్ర ఎప్పుడు ఇస్తున్నాము, చేదోడు ఎప్పుడు ఇస్తున్నాము, ఈ విధంగా ఈ యొక్క క్యాలెండర్ కూడా బయట పబ్లిష్ చేయమని చెప్పాము. దాంతోపాటు వివిధ పథకాలకు సంబంధించినటువంటి ఆ యొక్క అర్హతలు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా బయట పబ్లిష్ చేయడము, డిస్ప్లే బోర్డులు ఉన్నాయి కొన్ని అవి కూడా బయట పెట్టి టోటల్గా ప్రజలకి ఎవరూ కూడా వాళ్ళ యొక్క ముంగిట్లో ఉన్నటువంటి ఈ యొక్క వార్డు సచివాలయాల ద్వారా లబ్ధి పొందాలి. అదేవిధంగా సెక్రటరీస్ చెప్పడం జరిగింది, 100% ఎవరో ఒకరు ఆఫీసులో ఎల్లవెల్లలా ఉంటారు, 3 to 5 అందరూ ఉంటారు. వార్డు వాలంటీర్లు కూడా వారంలో 3 రోజులు తప్పనిసరిగా బయో ఆథెంటికేషన్ ద్వారా హాజరు ఇవ్వాలి. వార్డు సెక్రటరీలు కూడా ప్రతిరోజు 10:30 లోపు 100% ఫింగర్ ప్రింట్ ద్వారా అటెండెన్స్ వేసుకోవాలి. వీళ్ళకి శాలరీస్ కూడా కొత్త సిస్టమ్, శాలరీస్ కూడా వీళ్ళ యొక్క అటెండెన్స్ని బట్టి లీక్ అయిపోతుంది. అంటే ఈ నెలలో ఒక 2 రోజులు 3 రాలేదనుకోండి, ఆటోమేటిక్గా 27 రోజులకే శాలరీ వస్తుంది. దీనికోసం మళ్ళీ మనం బిల్ తయారు చేయకర్లా, అండ్ డైరెక్ట్గా మనం వేసినటువంటి ఫింగర్ ప్రింట్ ఆధార్ ద్వారానే దాని ఆధారంగా శాలరీస్ మొత్తం కూడా ఇచ్చేటువంటి సిస్టమ్ పెట్టారు. కాబట్టి ఎవరు కూడా బయట ఆరోపణలు వచ్చే అవకాశం లేదు. 100% ఇంటేబుల్ రాకపోతే వాళ్ళు శాలరీ రాదు ఒకటి. అంటే వాలంటీర్లు కూడా వారంలో 3 రోజులు ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఫింగర్ ప్రింట్ ద్వారా అటెండెన్స్ ఇవ్వాలి. కాబట్టి మా వాలంటీర్ రావట్లేదనో, వార్డు సెక్రటరీలు టైంకి రావటం లేదని అభిప్రాయం లేదు, అంతా ఆన్లైన్ కనబడిపోతూ ఉంటుంది. 3 to 5 100% అందరూ సెక్రటరీ కూడా అందుబాటులో ఉంటారు. పట్టణంలోని అన్ని ప్రభుత్వ చౌక దుకాణాల్లో కొత్త పాత రేషన్ కార్డుదారులందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, తహసీల్దార్ రవికుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ చౌక దుకాణాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని కమిషనర్ తహసీల్దార్ గురువారం తనిఖీ చేశారు.
స్థానిక సుద్దలపేటలోని రేషన్ షాపులను తనిఖీ చేసిన అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ టెక్నికల్ సమస్య వల్ల రేషన్ పంపిణీలో అంతరాయం ఏర్పడిందన్నారు. రేషన్ షాపుల వద్ద కార్డుదారులు ఈకేవైసీని పరీక్షించుకోవాలని, వార్డు సెక్రటరీల రేషన్ పంపిణీపై పలు సూచనలు చేసినట్లు చెప్పారు. తేదీ నుంచి కూడా రైస్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంది. అయితే అనివార్యంగా ఈ టెక్నికల్ ఎర్రర్స్ రావడం వల్ల ఈ పొద్దున్నుంచి కూడా ఈ పనిచేయకపోవటం, రైస్ ఎవరికి పోవటం వీలుపడలేదు. అయితే మాత్రం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ మనం ఈకేవైసీ చేయించడము, అదేవిధంగా కార్డు చేయడము, ఎక్కడ ఉన్నారని కనుక్కోవడం అనే కార్యక్రమం చేస్తున్నారు. దాని సంబంధించి కూడా వార్డు సెక్రటరీ స్టాఫ్ ప్లస్ పేరు పెట్టాబులతో మాట్లాడాము. అన్ని చోట్ల కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడ పొద్దున్నుంచి కూడా మన రిపోర్ట్ ప్రకారం ఒక్కడు కూడా రైస్ ఎవరికి ఇవ్వలేదు. అది కూడా ఆల్రెడీ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నారు. ఆ టెక్నికల్ ఆ సర్వర్ ఎర్రర్ అనేది కొంచెం రెక్టిఫై అయితే కనుక మధ్యాహ్నం నుంచి 1:30 నుంచి అవకాశం ఉంది. ఎవరైతే మార్నింగ్ వచ్చారో వాళ్ళందరికీ కూడా మామూలు టోకెన్స్ ఇచ్చారు, 1, 2, 3 నెంబర్లు ఇచ్చారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాము. కొంచెం సర్వర్ కరెక్ట్ అయితే కనుక ఇమ్మీడియట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. పట్టణంలోని పలు ప్రభుత్వ రేషన్ దుకాణాలు తహసీల్దార్ రవికుమార్ తనిఖీ చేసి రికార్డులు, నిత్యావసర వస్తువుల పంపిణీని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ చౌక దుకాణాల వద్ద కార్డులను పరిశీలించి రేషన్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వినియోగదారులు ఈ అక్నాలజ్మెంట్ తప్పనిసరిగా చేయించుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఈరోజు జనరల్గా పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఎక్కడైతే ఈ అక్నాలజ్మెంట్ అనేది పెండింగ్ ఉందో ఆ పెండింగ్ సంబంధించి అంత డీలర్స్కి మరియు వార్డు సంబంధించినటువంటి స్టాఫ్కి డిప్లై చేసేసి వచ్చిన వారికి కంపల్సరిగా కార్డు వెరిఫై చేసేసి వాళ్ళకు సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించాము. అందులో భాగంగానే ఒక ఎపి షాప్స్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మిగతా చోట అంతా కూడా ఈ అక్నాలజ్మెంట్ జరుగుతూ ఉంది. నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయబడుతుంది. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని, ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ హెచ్చరించారు. పట్టణంలోని పద్మావతి నగర్లో శ్రీకృష్ణ మందిర నిర్మాణాన్ని, మున్సిపల్ పాఠశాల మైదానాన్ని, పరిసరాలను కమిషనర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టెక్కి మున్సిపల్ పాఠశాలకు సంబంధించిన స్థలంలో నిర్మాణం జరుగుతోందన్నారు. అనుమతి లేని నిర్మాణాలకు నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. ఎల్ ఆకారం కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అనుమతిస్తున్నామని, ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆల్రెడీ ఒక శ్రీకృష్ణ మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇచ్చినటువంటి అనాథరేజ్ యాక్చువల్లీ కట్టడానికి వీల్లేదు. దానికి సంబంధించి నోటీసులు ఇస్తాం వాళ్ళకి. ఆ అమౌంట్ ఎంతైతే ఉందో కాస్ట్ కూడా రికవర్ చేయవలసిందిగా ఈసీగా చెప్తున్నాం. ఇప్పుడు రిమైనింగ్ ఉన్నటువంటి ల్యాండ్ మొత్తాన్ని కూడా ఫర్దర్ ఎంక్రోచ్మెంట్ కాకుండా టోటల్గా ఎల్ షేప్లో చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని కూడా అనుమతిస్తున్నాను. దీనికి సంబంధించి కూడా ఎస్టిమేట్ తయారు చేసి 10 రోజుల్లో ఈ కాంపౌండ్ వాళ్ళు ఇంకా అదనంగా రాకుండా ఉండేందుగా చర్య తీసుకుంటాము. 2 రోజులు ఎవరి టైంలో ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, దీనికి సంబంధించి ఇటువంటి అమౌంట్ రికవరీ ఏ విధంగా చేయాలి, వాళ్ళకి డబ్బులు ఏ విధంగా రాబట్టాలి అనే విషయం కూడా సంబంధించి ప్రత్యేకమైనటువంటి నోటీసులు కూడా తయారు చేసి ఈసీపీగా పంపిస్తాం.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రతి ఒక్కరు భాగస్వాములై నంద్యాలకు గుర్తింపు తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ మెరుగైన ఫలితాలను సాధించి మంచి మార్కులు పొందాలని కమిషనర్ కోరారు. స్థానిక కార్యాలయంలో కమిషనర్ అధ్యక్షతన వార్డు స్థాయి శానిటేషన్ సెక్రటరీలు మున్సిపల్ సిబ్బందికి స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి వార్డులో 5 నుంచి 8 మంది సచివాలయ సిబ్బంది శానిటేషన్, వాతావరణ కాలుష్యం, చెత్త సేకరణ తదితర కార్యక్రమాలను పర్యవేక్షించాలన్నారు. శానిటేషన్ సెక్రటరీలో ఫీల్డ్ లో ఉంటూ మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పై ప్రజల్లో అవగాహనను తీసుకువచ్చి పట్టణానికి గుర్తింపు తీసుకురావాలని ఆయన కోరారు. ముఖ్యంగా అంటే శానిటేషన్ని మరింత మెరుగుపరచాలి. పట్టణంలో దీనికి సంబంధించి ఉన్నటువంటి ఇష్యూస్, డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్ కానీ, గార్బేజ్ కలెక్షన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇవన్నీ కూడా సక్రమంగా చేయాలి. పట్టణంలో మెరుగైనటువంటి మంచి పారిశుద్ధ్య పరిస్థితి ఉండాలి అనే ఉద్దేశంతో, అదేవిధంగా ఇప్పుడు జరగబోయేటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 మన పట్టణానికి కూడా మరింత మెరుగైన ర్యాంక్ రావాలనే ఉద్దేశంతోనూ, దీనికి సంబంధించి కూడా ప్రతి నెల కూడా శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీస్ మీటింగ్ పెడుతున్నాం. దానిలో భాగంగా ఈరోజు మీటింగ్ పెట్టి వాళ్ళకి అనేక సూచనలు చేశాము. తప్పనిసరిగా ఉన్నటువంటి వర్కర్స్ని ఇంతకుముందు మొత్తం కూడా మున్సిపాలిటీ పరిధిలో ఉండే వర్కర్లందరినీ కూడా వార్డు వారీగా ప్రతి ఒక్క వార్డుకి కనీసంగా 5 మ్యాక్సిమం 8 ఉండే విధంగా ప్రతి ఒక్క వార్డుకి ఇవ్వడం జరిగింది. వార్డు సెక్రటరీలే వాళ్ళకి హాజరు వేసుకొని ఆ వార్డు పరిధిలో ఇంటింటి నుంచి చెత్త సేకరణ కానివ్వండి, రోడ్ స్వీపింగు, డీసిల్టింగు, ఫాగింగు, స్ప్రేయింగు, ఎన్ని యాక్టివిటీస్ని కూడా వికేంద్రీకరణ చేసి ప్రతి ఒక్క వార్డులోనూ కూడా ఆ వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ చేసుకునే విధంగా మనం ప్లాన్ చేసి చేస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా శానిటరీ సెక్రటరీలు ఎప్పుడు కూడా ఫీల్డ్లో ఉండాలి. ఉదయం 5 హాజరేసుకుంటున్నారు వాళ్ళు. దీనికి సంబంధించి కూడా వాళ్ళు ప్రజలతో మంచి రేపర్ట్ మెయింటైన్ చేయాలని చెప్పడం జరిగింది. డెఫినెట్గా మనకు కొంచెం మంచిగా వాళ్ళు ప్రజలకు వెళ్ళి ప్రజల సమస్య తెలుసుకోవడము, ఉన్నటువంటి వర్కర్స్ని సమర్థవంతంగా వినియోగం చేయాలి, చేస్తూ మన పట్టణంలో మంచి పరిస్థితులు ఉండే విధంగా చేయడం కోసం అందరికీ కూడా ఇచ్చాము. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ 2021 మనకు మెరుగైన ర్యాంక్ రావాలి. కాబట్టి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఉన్నాయి. ఏ దేనికి ఎన్ని మార్కులు ఉన్నాయి, టాయిలెట్ మేనేజ్మెంటు, అదేవిధంగా శానిటేషన్ ఏ విధంగా చేయాలి, గార్బేజ్ కలెక్షన్ ఏ విధంగా చేయాలి, ఇవన్నిటికి సంబంధించి ప్రత్యేకమైన మార్కులు ఉన్నాయి. దానికి సంబంధించి అందరికీ అవగాహన కలిగించాము. తప్పనిసరిగా పరిస్థితులు మెరుగుపడటం, రెండవది పట్టణానికి మంచి గుర్తింపు రావటం, ఈ 2 కార్యక్రమాల మీద కూడా వాళ్ళందరితో కూడా మీటింగ్ నిర్వహించి వాళ్ళందరికీ అభిప్రాయాలు తీసుకుని వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయడం జరిగింది. కరోనా వ్యాప్తి కట్టడి నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని నంద్యాల 3 టౌన్ సీఐ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. లాక్డౌన్ నిబంధనల్లో ప్రభుత్వం కాస్త వెసులుబాటు కల్పించిందని, వ్యాపారులు తప్పనిసరిగా వేలలు పాటించాలని సీఐ కోరారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ నిబంధనల మేరకు సాయంత్రం 5 తర్వాత దుకాణాలు మూసివేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కును ధరించి భౌతిక దూరం పాటిస్తూ కరోనా కట్టడితో అధికారులకు సహకరించాలన్నారు. అలాగే మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవని, ఏ చిన్న ప్రమాదం జరిగినా పిల్లల తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. కొత్త ఉత్తర్వుల మేరకు లాక్డౌన్ సాయంత్రం 5 గంటల నుండి లాక్డౌన్ అనేది కొనసాగుతుంది. సాయంత్రం 5 వరకు వ్యాపారాలు చేసుకున్న తర్వాత సాయంత్రం 5 యథావిధిగా షాపులు క్లోజ్ చేయాలి. అందరూ దీనికి సహకరిస్తారని కోరుకుంటున్నాము. షాపు యాజమాన్యాలు కానీ షాపులు పనిచేసే వాళ్ళు దయచేసి సాయంత్రం 5 తర్వాత షాపులను స్వచ్ఛందంగా క్లోజ్ చేసుకుని లాక్డౌన్కు సహకరించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువ గ్యాదరింగ్ అయ్యే అవకాశాలు ఉండి వైరస్ వ్యాప్తి చెందేదానికి ఎక్కువ అవకాశం ఉండడం వల్ల ఉత్తర్వులు ఏదైతే ఉన్నాయో
సాయంత్రం 4:30 కాకుండా 5 నుంచి పెట్టి వెసులుబాటు కూడా కలిగించారు. దయచేసి షాపులకు సంబంధించిన వాళ్ళు అన్నీ క్లోజ్ చేయాలని కోరుకుంటున్నాము. తర్వాత మేము గమనించింది ఏంటంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియకోకుండా ఇళ్ళల్లో నుండి తలా తీసుకొని బండ్లు తీసుకొని రోడ్ల మీదకి రావడం, వాళ్ళకు ఉన్నటువంటి విడివిడి జ్ఞానంతో సరిగ్గా సూర్యుడు రాకపోవడం వల్ల, లైసెన్సులు లేకపోవడం వల్ల వాళ్ళు వచ్చేసి రోడ్లపైన యాక్సిడెంట్ చేసుకుంటున్నారు. తర్వాత పుత్ర శోకంతో తల్లిదండ్రులు బాధపడతారు. దయచేసి పోలీసు వాళ్ళను చెప్పేది ఏంటంటే పెద్దలు మీరు ఇవన్నీ గమనించి దయచేసి పిల్లలకి 2-వీలర్స్ని 4-వీలర్స్ని రోడ్ల మీదకి పంపవద్దు. అలా పంపి వాళ్ళకి ఏదైనా జరిగినా కూడా చివరికి మీరు ముద్దాయిలవుతారు, మిమ్మల్ని కూడా కేసులలో ఉంచాల్సి వస్తుంది, కాబట్టి ఇది గమనించాలా. సచివాలయ కార్యాలయ ఆకస్మిక తనిఖీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ. ప్రభుత్వ చౌక దుకాణాలను తనిఖీ చేసిన కమిషనర్ వెంకటకృష్ణ, తహసీల్దార్ రవికుమార్. చర్యలు తీసుకుంటామన్న కమిషనర్ వెంకటకృష్ణ. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగస్వాములు కావాలన్న కమిషనర్ వెంకటకృష్ణ. లాక్డౌన్ నిబంధనలు పాటించాలన్న త్రిటౌన్ సిఐ మోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.